వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా. వాడి స్టేట్లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. ప్రకాశ్ మనుషులు రా. రే పార్థో, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే తప్ప పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేస్ అందిస్తాడు. అది తెలిసి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. ఆగిపోయానే నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. రండి, దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. ఏ పార్థు, నేను పదంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. మగాడైతే రమ్మన్నవాటగా, ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 90 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీస్ తోటి మీద జులు చలాయిస్తామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడు, వాడి లాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పు లేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాశన అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద.